రాష్ట్రంలో గ్రూప్ 4 పోస్టుల భర్తీకి జూలై 1న రాత పరీక్షలు నిర్వహించనుంది టీఎస్పీఎస్సీ. ఇందుకోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. మొత్తం 8180 గ్రూప్ 4 పోస్టులకు 9 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఒకే రోజు లక్షల మంది పరీక్షలు రాయనుండడంతో ముందు జాగ్రత్త చర్యలు పగడ్బందీగా తీసుకుంటోంది కమిషన్. అందుకోసం ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో కమిషన్ అధికారులు సమావేశాలు నిర్వహించి పలు సూచనలు చేశారు. గ్రూప్ 4 పరీక్షలు రాసే అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు తప్పనిసరిగా ఫోటో గుర్తింపు కార్డు తీసుకుని రావాలని కమిషన్ స్పష్టం చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థి ఫోటో గుర్తింపు కార్డుతో పాటు అభ్యర్థిని చెక్ చేసి సంతకంతో పాటు వేలిముద్ర తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల దగ్గర ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులకు కమిషన్ స్పష్టం చేసింది. గ్రూప్ 4 పరీక్ష పేపర్ 1, పేపర్ 2 రెండు సెషన్స్ లో జరగనుంది. అభ్యర్థుల వేలిముద్రలు తీసుకున్నాకే ఓఎంఆర్ పత్రాలని అందజేస్తామని కమిషన్ స్పష్టం చేసింది. గ్రూప్ 1 పరీక్షకు బయోమెట్రిక్ తీసుకోకుండా ఎగ్జామ్ నిర్వహించడంపై దుమారం చెలరేగింది. దీంతో గ్రూప్ 4 కి బయోమెట్రిక్ తప్పనిసరి చేసింది కమిషన్. ఓఎంఆర్ పత్రాల్లో అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్, ప్రశ్నాపత్రం కోడ్, పేరు, సంతకం ఖచ్చితంగా ఉండాలని తెలిపింది టీఎస్పీఎస్సీ. ఇప్పటికే గ్రూప్ 4 హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.